ఏపీ గుంటూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా కలకలం రేపుతోంది. కొంతమందిని మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని ఏపీ గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి ఫేస్బుక్లో పెట్టినట్లు తెలిపాడు బాధితుడు. ఆర్థిక ఇబ్బందులుండడంతో కిడ్నీ ఇచ్చానని తెలిపాడు. విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తనకు ఆపరేషన్ చేశారన్నారు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ శరద్బాబు మధ్యవర్తి భాష మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగే చాలా మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారని ఆరోపించాడు బాధితుడు. డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను ఓ పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి, ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్. ఏపీ గుంటూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా కలకలం రేపుతోంది. కొంతమంది మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని ఏపీ గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి ఫేస్బుక్లో పెట్టినట్టు తెలిపాడు బాధితుడు. ఆర్థిక ఇబ్బందులుండడంతో కిడ్నీ ఇచ్చానని తెలిపాడు. విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తనకు ఆపరేషన్ చేశారన్నారు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ శరద్బాబు మధ్యవర్తి భాష మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగే చాలా మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారని ఆరోపించాడు బాధితుడు.